ఈ రోజు మనం ఆటా బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ఆటా బిస్కెట్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి 2 కప్పులు పంచదార పొడి 1/2 కప్పు బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి 1 టీ స్పూన్ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆటా బిస్కెట్స్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఆయిల్ బేకింగ్ పౌడర్ పంచదార పొడి వేసి 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి బిస్కెట్స్ క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా కలుపుకున్నాక అందులో గోధుమ పిండి యాలకుల పొడి వేసి కలుపుకోవాలి పిండిని ఈ విధంగా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి పిండిని కలుపుకున్నాక మనకి ఇలా ముద్దల రావాలి తరువాత వాటర్ పోసి కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యే లోపల బిస్కెట్స్ ని చేసుకుందాము ఇప్పుడు పిండిని ఇలా చపాతీలా చేసుకోవాలి చపాతీని మరీ పల్చిగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం లో చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఏదైనా షార్ప్ గ్లాస్ తో కాని కట్టర్ తో కాని ఇలా బిస్కెట్స్ ను కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఎక్స్ట్రా పిండిని తీసేయాలి తరువాత టూత్ పిక్ తో ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలి తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు బిస్కెట్స్ ను ఆయిల్ లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి బిస్కెట్స్ ని మీడియం ఫ్లేమ్ లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ రాగానే ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆటా బిస్కెట్స్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి।